పార్లమెంట్ సమావేశాల్లో వాడివేడి చర్చ జరిగింది. కేంద్ర ప్రభుత్వం యువతకు ఎలాంటి ఉపాధి అవకాశాలు కల్పిస్తోందని ప్రశ్నించారు అస్సాం కాంగ్రెస్ ఎంపీ ప్రద్యుత్ బోర్దోలోయ్. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అందుకు సమాధానం ఇచ్చారు. ప్రధాని మోడీ నాయకత్వంలో 47 లక్షల మందికి పని కల్పించినట్లు తెలిపారు. ఇందుకు 7 లక్షల కోట్లు ఖర్చు చేశామన్నారు. కాంగ్రెస్ పాలనలో ప్రజలకు చేసిందేమీ లేదని కిషన్ రెడ్డి విమర్శించారు. ఈశాన్య రాష్ట్రాల్లో యువతకు ఉపాధి కల్పించడంపై ప్రధాని మోడీ ప్రత్యేక దృష్టి సారించారని కిషన్ రెడ్డి తెలిపారు. इंटीग्रेशन ऑफ नेशनल कैरियर सर्विस में 65,000 वर्कर्स को हम रजिस्टर किया है. उसमें 8,900 एम्प्लॉयज ऑलरेडी रजिस्टर हो गए. आत्मनिर्भर भारत रोजगार योजना के अंदर अभी 47 लाख का नौजवान को रोजगार मिला है. उसके साथ साथ अलग अलग अभी मैं बताना चाहता हूं, जो हम नरेंद्र मोदी जी सरकार आने के बाद 7 लाख करोड़ ऑफ इंफ्रास्ट्रक्चर्स में 7 लाख करोड़ हम खर्च किया है नॉर्थ ईस्ट में. आपका सरकार जब था कांग्रेस सरकार, जीबीएस नहीं बढ़ाने कितना बता रहे बताऊं, जीबीएस के अंदर 36,000 करोड़ खर्च करते थे. अभी नरेंद्र मोदी जी सरकार फाइनेंस में जीबीएस के द्वारा 76,000 करोड़ हम नॉर्थ ईस्ट के बारे